राजु स्वगृह इल्लकु मंची रेस्पॉन्स वस्तुंदी तक्कुव धरके प्लाट्लु अंदुबाटुलो उंडटंतो डिमांड एक्कुवगा उंटुंदी बंडलगूड पोचारंलो सिंगिल डबुल ट्रिपुल डीलक्स प्लाट्लनु अम्मकानिकि पेट्टिंदी हाउसिंग डिपार्ट्मेंट अयिते अनडिवैडेड शेर पै कन्फ्यूजन उंदी हाउसिंग अधिकारुलु ओलेक्क स्पेषल चीफ सेक्रेटरी पेरुतो वच्चिन प्रेस नोट मरोलेक्क उंडटंतो यूडीएस पै क्लारिटी लेदंटुन्नारु अप्लिकेंट्लु हाउसिंग ब्रोचर वेबसाइट लो एकड़ा अनडिवाइडेड शेयर गुरिंची ओक माट कूडा चेप्पलेदु सिंगल डबल ट्रिपल ट्रिपल डीलक्स प्लाट्लनु बट्टी 10 नुंची 26 गजाल वरकु वस्तुंदनी अधिकारुलु अनधिकारिकंगा चेप्तुन्नारु अपार्टमेंट्लु उन्न एरियानु मात्रमे डिवाइड चेसी अनडिवाइडेड लेक्क फिक्स चेसिनट्लुगा प्रचारं जरिगिंदी मरोवैपु स्पेषल चीफ सेक्रेटरी पेरुतो वच्चिन प्रेस नोट्लो मात्रं अपार्टमेंट्ल टोटल एरियालो अनडिवाइडेड शेयर उंटुंदनी स्पष्टंगा उंदी ఈ లెక్కతో చూస్తే యూడీఎస్ దాదాపు రెట్టింపవుతుంది అంటే 20 నుంచి 45 గజాల లోపు అన్డివైడెడ్ షేర్ వచ్చే ఛాన్స్ ఉంది ఒక్కో ఇంటికి వచ్చే జాగా ఎంత అనే దానిపై బ్రోచర్లో ఎందుకు పెట్టలేదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కార్పెట్ ఏరియాను మాత్రమే డివైడ్ చేస్తే అపార్ట్మెంట్ మిగిలిన జాగా ఎవరి అకౌంట్లో వేస్తారనే డౌట్స్ వస్తున్నాయి అపార్ట్మెంట్లో ప్లాట్ కొన్న వాళ్లకు జాగా పంచకుండా మిగిలిన భూమి మళ్లీ అమ్మే ప్రమాదం ఉందన్న విమర్శలు ఉన్నాయి భవిష్యత్తులో వివాదాలకు కారణమయ్యే ఛాన్స్ కూడా ఉంటుందని రియల్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు ఇప్పటికీ పార్కింగ్ చాలట్లేదని రోడ్ల జాగానే తగ్గించి ఓపెన్ పార్కింగ్గా లక్షకు అమ్మకానికి పెట్టింది హౌసింగ్ సంస్థ పార్కింగ్ ఏరియాను బట్టి రేట్ కూడా ఫిక్స్ చేసింది బండ్లగూడ పోచారం సెంటర్లలో రాజీవ్ స్వగృహ ఇల్లు కట్టి 10 ఏళ్లు అవుతున్నా కొనేందుకు చాలా మంది ముందుకొస్తున్నారు దీనికి ప్రధాన కారణం అన్డివైడెడ్ షేరే రానున్న కాలంలో ఇక్కడ ల్యాండ్ రేట్ విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉంది వాస్తవానికి స్థిరాస్తి కొనుగోళ్లలో యూడీఎస్ కీలకం ఫ్యూచర్లో ఫ్లాట్ అమ్ముకోవాలనుకున్న యూడీఎస్ ఇంపార్టెంట్ అగ్రిమెంట్లో యూడీఎస్ ఎంత అనేది స్పష్టంగా ఉండాలి అపార్ట్మెంట్ కట్టిన స్థలంలో ఒక్కొక్కరి వాటా ఎంత అనేది యూడీఎస్ చెప్తుంది యూడీఎస్ ఫ్లాట్ యజమాని పేరు మీద రిజిస్టర్ అయి ఉండాలి ప్రాపర్టీ ధర పెరిగిందంటే అది ల్యాండ్ విలువ పెరిగిందని అర్థం అంతే తప్ప బిల్లింగ్ విలువ పెరిగిందని కాదు ఇప్పుడు బండ్లగూడ పోచారంలో ఇంత తక్కువ జాగా వస్తే ఇంటి ఫ్యూచర్ వాల్యూ ఏంటి ఫ్లాట్స్ ఎస్ఎఫ్టీ పై పక్కా లెక్క ఉన్నప్పుడు యూడీఎస్ పై బ్రోచర్లో ఎందుకు పెట్టలేదన్న డౌట్స్ ఉన్నాయి అర్బన్ శాఖ లెక్క హౌసింగ్ లెక్క ఎందుకు మారిందన్న ప్రశ్నలు ఉన్నాయి మిగిలిన జాగా ఎవరి ఖాతాలోకి వస్తుందనే దానిపై క్లారిటీగా చెప్పాలంటున్నారు మరి అధికారులు క్లారిటీ ఇస్తారా అంత రహస్యంగా ఉంచుతారా అనేది చూడాలి ఇది అంశంపై మరిన్ని డీటెయిల్స్ ప్రేమ్ అందిస్తారు ప్రేమ్ ఈ యూడీఎస్ లెక్కపై అధికారులు ఏం చెప్తున్నారు ఆ యశోద ప్రస్తుతం రాజీవ్ స్వగృహానికి సంబంధించి అపార్ట్మెంట్ అయితే ఏదైతే బండ్లగూడ పోచారంలో దాదాపు 2500కు పైగా కూడా అపార్ట్మెంట్ అమ్మకానికి పెట్టింది రాజీవ్ స్వగృహ అయితే దీంట్లో ముఖ్యంగా ఏదైతే నోటిఫికేషన్ ఈ నెల 12వ తారీఖు ఇచ్చింది 12 నుంచి వచ్చే నెల 14 వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం చెప్పింది దాంట్లో ఈ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఏదైతే 700 ఎస్టీ నుంచి దాదాపు 1600 వరకు 1 బిహెచ్కే 2 బిహెచ్కే 3 బిహెచ్కే డీలక్స్ ఈ వివరాలైతే ఇచ్చింది ఏది నోటిఫికేషన్ లో ఎంత ఎస్ఎఫ్టీలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఏ ఫ్లాట్స్ ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కానీ ఈ కొనుగోలు చేసిన తర్వాత ఎంత మేరకు ఎన్ని గజాలు అంటే 1 బిహెచ్కే ఎన్ని గజాలు వస్తాయి 2 బిహెచ్కే 3 బిహెచ్కే 3 బిహెచ్కే డీలక్స్ ఎంత మేరకు ఎన్ని గజాలు వస్తాయని చెప్పి అయితే ప్రభుత్వం ఎక్కడ ఆ బ్రోచర్ లో కానీ ఇచ్చిన నోటిఫికేషన్ లో కానీ ఆ ప్రభుత్వం అయితే చెప్పలేదు అయితే దీంట్లో ముఖ్యంగా ఇప్పటికీ రెండు అనుమానాలు ఒకటి పార్కింగ్ పై అయితే మొదటి నుంచి
ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 12 ఇళ్ళు అవుతుంది రాజీవ్ స్వగృహ కట్టి. దాంట్లో దాదాపు బండ్లగూడకే ఒక 500 మంది 500 అపార్ట్మెంట్లలో ఆల్రెడీ ఉంటున్నారు. వాళ్ళ పార్కింగ్ సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏ స్థలాలైనా, అపార్ట్మెంట్లైనా లేకపోతే ఇండివిజువల్ ఇళ్లలో ఉన్నాయినా కూడా పార్కింగ్ సమస్య లేకుండా చూసుకోవాలి. కానీ రాజీవ్ స్వగృహకు వచ్చేసరికి మాత్రం ఒక్కొక్క బ్లాక్ అంటే ఒక బ్లాక్ దాదాపు ఒక 500 నుంచి 1000 వరకు ఉంటే దాంట్లో 100 నుంచి 200 వరకు పార్కింగ్ లేకుండా, అపార్ట్మెంట్లకు పార్కింగ్ లేకుండా, ఫ్లాట్లకు సంబంధించి ఫ్లాట్లు లేకుండా చేశారు. మొత్తం ఈ వీటిలో ఉన్నటువంటి బండ్లగూడ కానీ పోచారంలో కానీ దాదాపు 200 నుంచి 300 వరకు ఈ ఫ్లాట్లకు పార్కింగ్ లేదు. దాంతో ఆ ప్రభుత్వం ఏదైతే ఇక్కడ నిర్మించినటువంటి వాటిలో ఫుట్పాత్లు కానీ మిగతా ఖాళీ ప్లేసులలో పార్కింగ్ కూడా అమ్మకానికి పెట్టింది. ఇప్పటి వరకు ఇలా 2 వర్షన్స్ ఉన్నాయి. పార్కింగ్ ను 100,000 రూపాయలకు అమ్మడం ఏంది, ఆ 100,000 రూపాయలు పెట్టి కొనుక్కున్న తర్వాత కూడా ఎక్కడ ప్రైవేట్ సంస్థలలో కానీ మిగతా ఎక్కడైనా కూడా పార్కింగ్ కొనుక్కున్న తర్వాత వారి పేరు మీదనే అది రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆ ప్రభుత్వం మాత్రం ఆ పార్కింగ్ స్థలాన్ని వారికి రిజిస్ట్రేషన్ చేయడం లేదు. మరొక వైపు ఈ కొనుక్కున్నటువంటి ఏదైతే ఫ్లాట్ ఉంటుందో దానికి ఎన్ని గజాలు వస్తుంది కూడా ప్రభుత్వం చెప్పలేదు. ఇది ఒక ఎత్తైతే. మరొక వైపు మొన్నటికి మొన్న ఏదైతే ఎంఐడికి సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఒక రాజీ స్వగృహాలకు సంబంధించి బండ్లగూడ కానీ ఖమ్మం కానీ ఈ 2 ప్రదేశాలలో ఉన్నటువంటి అపార్ట్మెంట్లలో కట్టిన కార్పెట్ అంటే ఒక ఎకరంలో వేసినటువంటి బ్లాక్లకు సంబంధించిన వాటిని ఉన్న ఫ్లాట్ల వారీగా విభజిస్తే ఎంత వస్తుందో అంత ఇవ్వడం కాదు, ఒక లేఅవుట్ అంటే దాదాపు 10 ఎకరాలు లేచిల్లా 12 ఎకరాలు లేచిల్లా చూసుకొని ఆ ఉన్నటువంటి మొత్తం జాగాను కూడా పంచాల్సి ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి రాజీ స్వగృహం మాత్రం ఎంత మేరకు ఒక అపార్ట్మెంట్ లో ఒక బ్లాక్ ఎంత మేరకు చెప్తారో దాంట్లో మాత్రమే అండివేడ్ షేర్ ఇస్తుంది. అది కాదు ఎంఐడి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఇక్కడ వరకు రాజీ స్వగృహాలో మాత్రం దాదాపు 1 BHK నుండి 3 BHK వరకు ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది, అధికారులు చెప్తున్నది ఏంటంటే 3 BHK డీలర్స్ లనే 24 గజాలు వస్తుందని చెప్పి చెప్తున్నారు. కానీ ఎంఐడి ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ ప్రకారం కనుక మనం చూసుకుంటే దాదాపు 50 గజాల వరకు ఒక్కొక్క ఫ్లాట్ కు రావాల్సి ఉంటుంది. ఏది 3 BHK డీలర్స్ 2 BHK కు 3 BHK 1 BHK కూడా దాదాపు ఇప్పుడు అధికారులు చెప్పేదానికి డబల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్క ఎంఐడి కానీ ఇటు రాజీవ్ స్వగృహ గానికి అక్కడ కోఆర్డినేషన్ లేదు అనేది అర్థమైపోతుంది. ఇప్పుడు వీరు రాజీవ్ స్వగృహ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చెప్పింది కనుక మనం చూస్తే 15 ఏళ్ల కింద గట్టిలు అప్పుడు తీసుకున్నటువంటి అప్పులకు వడ్డీలు పెరిగి ఈ ఫ్లాట్లు అమ్మినా రావడం లేదు కాబట్టి మిగతా జాగా అంతా కూడా ప్రైవేట్ సంస్థలక లేకపోతే ప్రైవేట్ వ్యక్తులక అమ్ముతారు కావచ్చు అని చెప్పేసి కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఎందుకోసం ఆ అనుమానం వస్తుందంటే ఇప్పటికీ ఎక్కడ ప్రభుత్వ సంస్థలు కానీ ప్రైవేట్ సంస్థలు కానీ పార్కింగ్ అయితే ఎవరు అమ్మినా కూడా వారి పేరు మీదనే చేస్తే రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు. కానీ ప్రభుత్వం ఆ విధంగా చేయడం లేదు. కాబట్టి ఉన్నటువంటి ప్లేస్ ను కూడా అమ్ముతారని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. చూడాలి మరి ఎవరి క్లారిటీ ఇస్తుందా ఈ విషయంపై, ఏది ఆ ఉన్నటువంటి ఫ్లాట్ ఏరియాని డివైడ్ చేసే విషయంలో లేకపోతే రాజీ స్వగృహానే ఉన్నటువంటి ఫ్లాట్లకు సంబంధించి అన్డివైడ్ షేర్ పై క్లారిటీ ఇస్తుందా అయితే మనకు అధికారుల నుంచి ఇప్పటివరకైతే ఎట్లాంటి అధికారిక సమాచారం అయితే రాలేదు. ప్రస్తుతం అక్కడ అప్లికెంట్లు ఏదైతే అప్లికేషన్లు దాదాపు ఇప్పటికీ 11,000 పైగా కూడా పెరిగిపోయినాయి. అప్లికెంట్లు అంతా కూడా పార్కింగ్ అన్డివైడ్ షేర్ పై కూడా ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి అయితే కోరుతున్నారు యశోద. అంటే ప్రేమ్, ఫుల్ డీటెయిల్స్ అన్ని బ్రోచర్ లో ఎందుకు పెట్టలేదు అంటున్నారు? ఒకటి దీన్ని మనం 2 విధాలుగా చూసుకోవచ్చు. పార్కింగ్ సంబంధించింది 1 లక్ష రూపాయలు 2 లక్షలు 3.5 లక్షలు కేటాయించాలి. కానీ మీకు ఎంత ఇస్తాము అనేది అయితే ప్రభుత్వం పెట్టలేదు. బహుశా అక్కడ ఉన్నటువంటి ఆ ఖాళీ ప్లేస్ ని మిగతా ప్రైవేట్ సంస్థలకు కానీ లేకపోతే ఇంకా అందులోనే ఇంకొన్ని అపార్ట్మెంట్లు వేసి అమ్ముకోవాలని చెప్పేసి రాజీవ్ స్వగృహ భావిస్తుంది కావచ్చు అని చెప్పేసి అయితే కొంత ప్రచారం అయితే జరుగుతుంది యశోద. థ్యాంక్ యూ ప్రేమ్.